హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను పచ్చనిపప్పు గోంగూర కర్రీ చూపిద్దామని చెప్పేసి వచ్చాను. పులుసు కర్రీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీనిలోకి పచ్చనిపప్పు మనం ముందుగా నానబెట్టుకుని పెట్టుకోవాలండి. తర్వాత దాన్ని ఫ్రెష్గా కడిగేసుకుని మనం ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి గల్లుప్పు పసుపు యాడ్ చేసుకుని కారం కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న దాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. నేను గోంగూర కూడా ముందుగానే కట్ చేసి అదే తంపుకుని ఫ్రెష్గా కడుక్కుని పక్కన పెట్టుకున్నాను. ఇవి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేయాలండి. దీంట్లోకి మనం ఆయిల్ ఏమి యాడ్ చేయలేదు, జస్ట్ పచ్చనిపప్పు ఉల్లిపాయలు ఉప్పు కారం పసుపు మాత్రమే యాడ్ చేసాము. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టడమే. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది ఉడికిపోయాక కాసేపు ఉన్నాకండి గోంగూర వేసేయాలి మనం. దానిలోకి గోంగూర వేసేస్తే చూసారు కదా నేను వేసినప్పుడు ఎంత నిండుగా ఉందో, ఇప్పుడు చూస్తే ఎలా ఉందో. తర్వాత లైట్గా దీనిలో ఒక ఆయిల్ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే గోంగూర ఆయిల్ యాడ్ చేస్తే బాగా ఉడుకుతుందంట, బాగుంటుందంట మా అమ్మ చెప్పింది. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చూసారా వాటర్ అంతా ఇంకిపోయింది, ఆయిల్ కూడా ఏం లేదు. ఇలాంటి ఆయిల్ ఫుడ్ తక్కువగా కర్రీస్ ఈజీగా వండేసుకోవచ్చు అండి. ఇలాంటి పులుసు కర్రీస్ రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది, చపాతీలోకి కానీ ఇంకా ఏది కాంబినేషన్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.